మీరందరూ ఇష్టపడి తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఒక్కసారి రామగుండం వైపు చూసే విధంగా భారీ మెజార్టీ నుంచి గెలిపించిన మీ అందరికి శిరస్సు వచ్చి నమస్కరిస్తా ఉన్నా, ధన్యవాదాలు తెలుపుతున్నా. అయినా మొదటి రోజు మనందరి ప్రియతమ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు మా అన్నగారు రేవంత్ రెడ్డి గారు మొదటగా ప్రమాణం చేసిన వెంటనే 6 గ్యారెంటీలు ఖచ్చితంగా చేస్తామని మరి ఆ రోజు సంతకం చేసి ప్రభుత్వాన్ని ప్రారంభించాను. మనం గెలిచిన తర్వాత మీరు అధికార దగ్గర పోరు కాదు, అధికారులందరూ మీ దగ్గరకు వస్తారు, నేనే మీ దగ్గరకు వస్తా అని చెప్పిన ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, మేయర్ గారు, స్పెషల్ ఆఫీసర్లు అందరు అధికారులు ఇక్కడ ఉన్నారా లేదా, వచ్చినా లేదా? అది ప్రజాపాలన అంటే. ఇవాళ ప్రజాపాలన కార్యక్రమాన్ని మళ్ళీ ఇదే రోజు ఈ డివిజన్లో ఈ ప్రభుత్వ కార్యక్రమాన్ని జరుపుకోవడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందని చెప్తా ఉన్నా. ఈ దగ్గరకే ప్రజాపాలన వచ్చింది, మరి ఆ అప్లికేషన్ ఇచ్చే కార్యక్రమంలో మీరు అందరూ కూడా భాగస్వాములై మేము భయపడకుండా మాది రాలేదు అనుకుంటూ బాధపడకుండా అందరు కూడా ఒక్కొక్కరుగా సామధానంగా ఓపికతో అన్ని అప్లికేషన్స్ లో మీరు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇక్కడ ఏ అవినీతి కొంచెం జరిగినా మా దృష్టికి తీసుకురండి, ఖచ్చితంగా వారికి తగినటువంటి పరిస్థితి. పక్కకే పోలీస్ వాళ్ళు ఉంటారు, ప్రతిజ్ఞలు చెప్తా ఉన్నా, వారు చక్కగా శ్రీకృష్ణ జన్మస్థలానికి పోతారనే విషయంలో ఖచ్చితంగా ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాలని చెప్తా ఉన్నా. మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, తర్వాత మా మినిస్టర్ శ్రీధర్ బాబు గారు అదే మాదిరిగా ప్రతి ఒక్కరు చెప్పిన విషయం. దానిపైన ఇంకా అరుణశ్రీ గారు చెప్పాల్సిన అవసరం లేదు, మీరు కొంచెం కఠినంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్తున్నా. ప్రత్యేకంగా మా కాన్స్టిట్యూన్సీ లో చాలా మంది ఉంటారు, ఇక్కడ దుకాణాలు పెడతారు, కౌంటర్లు పెడతారు, ఇక్కడ ఇళ్లలో పోయి ఇలాంటి పాప అమాయకులు ప్రజల దగ్గర పోయి మీ అప్లికేషన్ లో తప్పు పడ్డది, ఇది పడ్డది, నేను ఇప్పిస్తా 5,000 10,000 ఇవ్వమంటారు. మీ అందరికి చెప్తున్నా అమ్మా, ఎవరు పైసలు అడిగితే సరే అని ఫోన్ లో రికార్డు చేయాలి. ఆ ఫోన్ తీసుకొచ్చి ఎవరు అడిగినా వారికి మహంకాళ స్వామి చూపించారు, లేకుంటే ఇక్కడ కమిషనర్ గారు చూపించారు, లేక డైరెక్ట్ నాకే పంపారు. నేను వాళ్ళ ఇంటికి మా ప్రమోద్ రెడ్డి గారిని ప్రమోదరావు గారిని పంపిస్తాను, వాళ్ళు వచ్చి వారికి మొత్తం అప్లికేషన్ ఇప్పిస్తారు, వారికి మొత్తం పైసలు కూడా ఇప్పిస్తారు. సరేనా? మన ప్రాంతం ప్రత్యేకంగా అలవాటు పడ్డది. గత ప్రభుత్వంలో ఒక్కొక్కరి దగ్గర గృహలక్ష్మి అని చెప్పి మేడం 50,000 30,000 వసూలు చేశారు, నేను ఒక 2,000 కేసులు ఇస్తాను మీకు, మీరు వాపస్ ఇప్పిస్తా అంటే. అదే మాదిరిగా మీ యొక్క బీసీ బంధుకి 10,000 20,000 తీసుకున్నారు, దళిత బంధుకి 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు తీసుకున్నారు. ఇవన్నీ కూడా ఇంత పెద్ద చిట్ట ఉన్నది, నేను అవన్నీ కూడా తొందరలోనే మా ఇన్స్పెక్టర్ గారికి అప్లికేషన్ ద్వారా ఇస్తా, మీకు కూడా ఇస్తా. దానిపై కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది మేయర్ గారు. దానిపైన ఇలాంటివి జరగకుండా మా ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం అవినీతికి ఆమడ దూరంలో ఉండాలి. అవినీతి చేసిన వల్ల భరతం పట్టాలని ఒక ఆలోచనతో ఉంది కాబట్టి అధికారులందరూ కూడా సహకరించాల్సి కోరుతూ మరి మీ దగ్గర